वेलकम बैक टू अवर चैनल चूस्तुन्नारु देशं कोसम यूट्यूब चैनल मनम ई रोजु गौरान विलेज अमनगल मंडलम रंगारेड्डी डिस्ट्रिक्ट लो उन्नटुवंटि श्रीपाति विनोद कुमार वाल्ल पोलं दग्गरिकि वच्चाम वाळ्ळु पशुवुलकु मेत वेयडानिकि कोसम वाळ्ळु एं चेशारंटे ఒక మిషన్ ఉపయోగిస్తున్నారు అదే హోండా బ్రష్ కటర్ మరి దాని ఉపయోగం ఏంటి అది ఎలా ఉపయోగించాలి దాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అని కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం ఓకే నీ పేరు ఏంటి నా పేరు శ్రీపాది వినోద్ కుమార్ రెడ్డి మనం చూస్తున్నటువంటి మిషన్ హోండా బ్రష్ కటర్ ఓకే దీనిని ముఖ్యంగా పశువుల మేత కొరకు ఉపయోగిస్తాము పశుగ్రాసాలు కోయడానికి ఉపయోగిస్తాము ఇది రైతులకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది పశుగ్రాసం గాని మరియు మన పొలంలో ఎక్కువ గడ్డి ఉన్నప్పుడు గాని గడ్డి కట్ చేసుకోవడానికి మరియు ఉరాలపోయినటువంటి పెద్ద గడ్డి వచ్చినప్పుడు గడ్డి కోయడానికి ఉపయోగపడుతది ఈ ముందల ఇక్కడ ఈ భాగంలో వీడర్ ఉపయోగించి రోటావేటర్ ఉపయోగించి పత్తి చేనులో కలుపు తీయడానికి కూడా ఇది ఉపయోగపడుతది అంతే కాకుండా మన రోటావేటర్ ఉపయోగించి పెద్ద పెద్ద జామ తోటల్లో గాని మామిడి తోటల్లో గాని చుట్టూ పాదులు చేయడానికి కూడా ఈ మిషన్ ఉపయోగపడుతుంది ఇది అంతేకాకుండా డైరీ ఫారంలో ఉపయోగించేటప్పుడు ఇక్కడ ఈ భాగంలో ఒకటి పిడి దొరుకుతుంది ఆ పిడిని ఉపయోగించి మోటారు ఒక సంపులో వేసి మనం వాటర్ స్ప్రే కూడా దీన్ని ఉపయోగించవచ్చు ఇది ఒక రైతుకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అయితే ఇది మనకి ఎంత కాస్ట్ పడుతుంది ఇది ముఖ్యంగా వచ్చేసి దీనిది హోండా బ్రష్ కటర్ అండి ఇది ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి 29,800 రూపాయలు పడుతుంది నాకు మన వ్యవసాయ అగ్రికల్చర్ వారు మనకు 50% సబ్సిడీ మీద 14,500 రూపాయలకు దీన్ని ఇవ్వడం జరిగింది ఇది రన్ కావడానికి మనం ఏమి ఉపయోగిస్తాం ఇంధనంగా దీనికి ఇంధనంగా మనము వచ్చేసి ఇక్కడ పెట్రోల్ బాక్స్ ఉంటుందండి ఇది దీని కెపాసిటీ వచ్చి ఒక హాఫ్ లీటర్ పడుతుంది అండి హాఫ్ లీటర్ పెట్రోల్ మనం ఓన్ పెట్రోల్ ఇంట్లో పోసేయాలి ఇక్కడ చూసుకుంటే ఆయిల్ ఉపయోగిస్తామండి మనము ఇది ఓపెన్ చేసి ఒక 10 అవర్స్ కానీ 15 అవర్స్కు ఈ మిషన్ వాడినా మనం 15 అవర్స్ వాడినామంటే ఇందులో ఆయిల్ చిక్కగా అయిపోతుంది ఆయిల్ చిక్కగా అయినప్పుడు దీన్ని తీసేసి మనం తరచూ చెక్ చేసుకుంటుండాలి ఒక 10 అవర్స్కు 20 అవర్స్కు అట్లా చెక్ చేసుకోవాలి బాగుంటుంది ఓకే ఈ హోండా బ్రష్ కటర్ తీసుకొచ్చినావు కదా దీనివల్ల నీకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతున్నాయి ఒక 10 మాకు ఒక డైరీ ఫారంలో 10 ఆవులు ఉన్నాయి ఒక 10 ఆవులకు మేత కొయ్యాలి అంటే ఒక ఇద్దరు కూలీలకు మినిమం 2 అవర్స్ పడుతుంది 2 నుంచి 3 అవర్స్ పడుతుంది ఈ బ్రష్ కటర్ను ఉపయోగించడం ద్వారా వితిన్ 15 మినిట్స్లో కటింగ్ జరుగుతుంది కూలీల ఖర్చు మిగులుతుంది మనకు ఒక హాఫ్ లీటర్ ఉపయోగిస్తే హాఫ్ లీటర్ వాడడం ద్వారా మనకు 4-5 డేస్ వస్తుంది 10 ఆవులకు వితిన్ 15 మినిట్స్లో కటింగ్ చేయడం జరుగుతుంది కటింగ్ చేసుకోవడానికి తొందర అవుతుంది మనకు టైం కూడా సేవ్ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు ఇద్దరు కూలీలు చేసే పనిని ఒకటే మనిషి ఈ మిషన్ ద్వారా 15 మినిట్స్లో చేయగలుగుతుంది ఇట్లా మనం టెక్నాలజీ ఉపయోగించుకోవాలి గతంలో కొడవళ్ళు కొట్టుకోవడం ద్వారా చేతులు నరుక్కున పరిస్థితులు కూడా ఉన్నాయి దీని ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేవు స్పీడ్ అవుతుంది అది కాకుండా కటింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది మనం ఈ మీరు కోస్తున్నప్పుడు కొంచెం ఏదైనా వెయిట్ అనిపిస్తుందా ఎట్లా ఏమనిపిదండి ఇది జస్ట్ వచ్చేసి 4-5 కేజీస్ కూడా ఉండదు చాలా హెవీగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది మనకు బెల్ట్ ఇస్తాడు దీని పొజిషన్ వచ్చేసి మనకు మొత్తం టోటల్ బాడీ మీదనే ఉంటుంది మనకు స్కూల్ పిల్లల బ్యాగ్ ఎలా వేసుకుంటారో అలానే ఉంటుంది ఏం ప్రాబ్లం కూడా ఏమీ అనిపించదు మూమెంట్ ఈజీగా ఉంటుంది మనకి ఇక్కడ రేస్ ఇక్కడ వచ్చేసి ఉంటుంది స్ప్రే చేస్తుంటాము మంచిగా వచ్చేస్తుంటుంది వినోద్ కుమార్ గారు మనకి మంచి వివరాలు అందించిండు ఈ యొక్క హోండా బ్రష్ కటర్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే ఇది తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది తొందరగా మన పనులు చేసుకోవచ్చు ఇంకా అలాగే మనకి ఏదైతే కూలీల ఖర్చు ఉందో అది కూడా మనకు ఆదాయ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఓకే మా ఛానల్ చూడండి నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి హోండా కంపెనీకి సంబంధించినటువంటి బ్రష్ కటర్ చూసినాం ఇది వచ్చేసి షార్ప్ కటర్ ఇది ప్రతి డైరీ ఫామ్లో మినిమం ఉండవలసినటువంటిది దీని గురించి వినోద్ కుమార్ని మనం కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం ఓకే చెప్పు వినోద్ కుమార్ ఇది ఎట్లా వర్క్ చేస్తుంది దీంట్లో మనం ఏమేమి కట్ చేసుకోవచ్చు
ఇది ముఖ్యంగా వచ్చేసి ఇది 5 HP చాప్ కటర్ అండి. ఇది విశ్వకర్మ ఇండస్ట్రీస్ వారు మాకు సప్లై చేయడం జరిగింది. ఇది వచ్చేసి 5 HP. దీనికి రివర్స్ అండ్ ఆటోమేటిక్ గేర్స్ ఉంటాయి. ఇది 3 ఫేస్ కరెంటుకు నడుస్తుంది, పవర్కు నడుస్తుంది. ఇది మినిమం వచ్చి 5 HP మా దగ్గర ఉన్నటువంటి చాప్ కటరు 50 NMLs వరకు కటింగ్ చేయడం జరుగుతుంది. ఒక 50 ఆవుల వరకు విత్ఇన్ 20-25 మినిట్స్ లో 50 ఆవులకు పశుగ్రాసాన్ని కటింగ్ చేసుకోవచ్చు. ఇది మనం వచ్చేసి ఈ పెద్ద ఇక్కడ ఉన్నటువంటి మనము పశుగ్రాసాన్ని ఇలా ఉన్నటువంటి పశుగ్రాసాన్ని పెద్దగా ఉన్న పశుగ్రాసాన్ని పశువుల దగ్గర నేరుగా పశువులకు వేయడం ద్వారా ఇది ఏమవుతుందంటే అది సకాలంలో జీర్ణం కాదు. ఏమైనా ఈ కొనలు కొనలు తిని మొత్తం మిగతా పార్ట్స్ మొత్తము వేస్టేజ్ చేస్తుంది. ఇటువంటి మనం ఈ చాప్ కటర్ను ఉపయోగించడం ద్వారా చన్నటి ఇలా ఏర్పడుతుంది. దీని ద్వారా సకాలంలో జీర్ణం అయ్యి పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే మనము ఈ సొప్పలో వాడే ఈ ఎనికి భాగము మాత్రమే పోషక పదార్థాలు ఉంటాయి. ఈ పోషక పదార్థం ఇందులో స్వీట్గా ఉంటుంది. ఈ స్వీట్ ఉండే ముక్క తినడం ద్వారా పశువుకు సకాలంలో జీర్ణమై పాల ఉత్పత్తి కొంచెం అధికంగా ఉంటుంది. ఓకే, ఈ షాప్ కటర్ వాడడం ద్వారా వేస్టేజ్ అలా తగ్గించవచ్చు మనం, గడ్డి వేస్టేజ్. పశువుకు మనం నేరుగా ఈ సొప్ప వేయడం ద్వారా కేవలం కొలలు మాత్రమే తిని ఇది మొత్తం వేస్ట్ చేస్తుంది. మనము పశువులకు డైరెక్ట్ ఈ మేత వేయడం ద్వారా ఒక మనం 4 మోపులు 2 ఆవులకు మాత్రమే ఉపయోగిస్తాం. ఒక 4 మోపులు ఆవులు 4 మోపులు మనము మేతను కనీసం 15 ఆవులకు ఉపయోగించవచ్చు. ఎందుకంటే కట్ చేయడం వేస్ట్ అసలు పోదు. ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎంత ఎంత కాస్ట్ పడుతుంది మనం తీసుకోవాలంటే? ఇది వచ్చేసి 5 HP చాప్ కటర్ అండి. ఈ చాప్ కటర్ కాస్ట్ వచ్చేసి ఓ 70,000 దాకా ఉంటుంది, 72,000 ఉంటుంది. ఇందులో బ్లేడ్స్ ఉంటాయి, 3 బ్లేడ్స్ ఉంటాయి, 5 బ్లేడ్స్ ఉంటాయి, 2 బ్లేడ్స్ ఉంటాయి. ఇంకా ఒక చిన్న రైతు, ఒక 2 నుంచి 5 ఆవులు ఉన్న రైతు 3 బ్లేడ్స్ తీసుకోవచ్చు. అందులో 2 HP ఉంటుంది. అంటే మనకు సింగిల్ ఫేస్ కు కరెంటు నడవచ్చు, 3 ఫేస్ కు నడవచ్చు. దానికి 2 బ్లేడ్స్ ఉంటాయి, ఆటో రివర్స్ గేర్ ఉండదు, ఓన్లీ ముందలికి ఉంటుంది. అది ఒక 5 ఆవుల వరకు ఉంటుంది. ఇవి మా దగ్గర డైరీ ఫామ్ 10 ఆవులు ఉన్నాయి కాబట్టి దానికి కొంచెం స్పీడ్ హెవీ స్పీడ్ కావాలన్నట్టు మేము 5 HP వాడడం జరుగుతుంది. రివర్స్ గేర్ వల్ల బెనిఫిట్ ఏంటి మనకు? మనము ఉపయోగించినటువంటి మేతను ముందరికి పంపించడం ద్వారా మనం మేత పెట్టడం కొంచెం ఎక్కువగా అయినప్పుడు రివర్స్ ఆటోమేటిక్ రివర్స్ గేర్ మనం ఉపయోగించితే దాని మనం రివర్స్ వచ్చేస్తుంది. మనకు మనం ఉపయోగిస్తున్నప్పుడు మనం చేతి పట్టి పీకడం అనేది సమస్య ఉండదు. మళ్ళీ రిటర్న్ తీసుకోవాలంటే ఈజీగా వచ్చేస్తుంది.